ప్రైజ్ ది లార్డ్. గ్రీటింగ్స్ టు యూ ఆల్ ఇన్ ద ప్రైజెస్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈరోజు బైబిల్ గురించినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలతో మీ ముందుకు వస్తుంటున్నాం. చూడండి, మనం బైబిల్ని చూస్తుంటున్నప్పుడు చాలా ప్రాముఖ్యమైనటువంటి పుస్తకంగా మనకు కనబడతా ఉంది, చాలా విశేషమైనటువంటి పుస్తకంగా మనకు కనబడతా ఉంది. చూడండి, బైబిల్ కింత విశిష్టత ఏ విధంగా వచ్చిందనే విషయాన్ని మనం చూస్తున్నప్పుడు కూడా, బైబిల్ ఇంత ప్రశిష్టమైనటువంటి పుస్తకంగా లేదా ఇంత విశిష్టమైనటువంటి పుస్తకంగా ఏ విధంగా కనబడుతుందనే విషయాన్ని మనం చూస్తుంటున్నప్పుడు కొన్ని విషయాలు మనం ధ్యానించే వారిగా మనం కనబడతా ఉన్నాం. చూడండి, మీరు లేఖన భాగాలు మనం చూస్తుంటున్నప్పుడు 2 తిమోతి 3:16 మనం చూస్తుంటున్నప్పుడు, దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము అనేటువంటి వచనంతో అక్కడ రాయబడింది. చూడండి, దైవావేశము వలన కలిగినటువంటి ప్రతి లేఖనము. చూడండి, బైబిల్లో రాయబడినటువంటి ప్రతి లేఖనము కూడా, బైబిల్లో రాయబడినటువంటి ప్రతిదీ కూడా దైవావేశం వల్ల కలిగింది. కనుకనే బైబిల్ చాలా ప్రాముఖ్యమైనటువంటి పుస్తకంగా మనకు కనబడతా ఉంది. చూడండి, అదే విధముగా కీర్తనకారుడు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది అనేటువంటి విషయాన్ని కీర్తనకారుడు చెప్తా ఉంటాడు. చూడండి, మనం ఒక అంధకారమైనటువంటి ప్రదేశంలో వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మనకు వెలుగు అనేది కావాలి. ఒకవేళ వెలుగుంటేనే మనం ఆ మార్గంలో వెళ్ళడానికి మనకి అవకాశం ఉంటుంది, తప్ప వెలుగు లేకపోతే మనకు అవకాశం ఉండదు. చూడండి, దేవుని వాక్యం కూడా అలానే కనబడుతుంది. దేవుని వాక్యము చాలా ప్రశస్తమైనటువంటిదిగా మనకు కనబడతా ఉంది. చూడండి, దాదాపు 1500 సంవత్సరాల కాల వ్యవధిలో బైబిల్ రాయబడినట్టుగా కనబడతా ఉంది. అయితే బైబిల్ 1500 సంవత్సరాల కాల వ్యవధిలో రాయబడింది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనుకోవడం చాలా పొరపాటే. చూడండి, బైబిల్ అనేకమైనటువంటి విషయాల గురించి మాట్లాడుతూ ఉంది. మరి విశేషంగా మనం చూస్తుంటున్నప్పుడు సృష్టి ఆరంభాన్ని గురించి బైబిల్ మాట్లాడుతూ ఉంది, మనిషిని యొక్క ఆరంభాన్ని గురించి మాట్లాడుతుంది, మనిషిని యొక్క విమోచనము గురించి మాట్లాడుతుంది, మనుషుడు ఏ విధంగా మోక్షాన్ని సంపాదించుకోగలడు, మనుషుని జీవితానికి ఉన్నటువంటి పరమార్థం ఏంటి అనేటువంటి అనేకమైనటువంటి విషయాలను గురించి కూడా బైబిల్ మాట్లాడుతూ ఉంది. అదేవిధంగా ఈ లోకం లేదా ఈ సృష్టి యొక్క అందాన్ని గురించి కూడా బైబిల్ మాట్లాడుతూ ఉంది అనే విషయాన్ని మనం గమనించాలి. అంటే బైబిల్ అనేకమైనటువంటి విషయాలు మాట్లాడుతూ ఉంది. అయితే మనుషుడు ఈ లోకంలో ఉంటున్నప్పుడు లేదా ఈ ప్రపంచంలో జీవిస్తూ ఉంటున్నప్పుడు ఏ విధంగా జీవించాలి, ఏ విధమైనటువంటి నిబద్ధతను కలిగి జీవించాలి అనేటువంటి విషయాల గురించి కూడా బైబిల్ మాట్లాడుతుంది అనే విషయాన్ని మనం గమనించాలి. ప్రతిదీ కూడా బైబిల్ మాట్లాడుతుంది అనే విషయాన్ని మనం గమనించాలి. బైబిల్ ఈజ్ యూనిక్ ఇన్ ఇట్స్ టైమ్ స్పాన్. అయితే 2వ విషయాన్ని మనం గమనిస్తున్నప్పుడు, బైబిల్ ఈజ్ యూనిక్ ఇన్ ఇట్స్ ఆథర్షిప్. మనం బైబిల్ యొక్క ఆథర్షిప్ని చూస్తున్నప్పుడు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి పుస్తకంగా, ప్రత్యేకమైనటువంటి పుస్తకంగా మనకు కనబడతా ఉంది. చూడండి, బైబిల్ని అనేకమైనటువంటి రచయితలు, రైటర్స్ ఆఫ్ ద బైబిల్ వేర్ ద హెట్రోజీనియస్ నంబర్ ఆఫ్ పీపుల్ హూ వర్ సపరేటెడ్ బై ద హండ్రెడ్స్ ఆఫ్ మైల్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఎట్ ద కమ్ అప్ విత్ ద సింగిల్ మెసేజ్. అయితే బైబిల్కి సంబంధించిన రచయితలు వివిధ రంగాలకు, వివిధ వృత్తులకు చెందినటువంటి వారిగా మనకు కనబడతా ఉన్నారు. ఒక పక్కన ఎంతో కీర్తి ప్రసిద్ధి సంపాదించినటువంటి రాజులు ఈ యొక్క గ్రంథాన్ని రాశారు, మరొక పక్కన ఒక సాధారణమైనటువంటి చేపలు పట్టుకునే జారలు ఈ యొక్క గ్రంథాన్ని రాసినట్టుగా మనకు కనబడుతుంది. పన్ను వసూలు చేసినటువంటి వ్యక్తి, లూకా లాంటి వైద్యుడు, గొర్రెల కాపర్లు, శాస్త్రులు, అనేక వృత్తులకు చెందినటువంటి వారు, అనేక రంగాలకు చెందినటువంటి వారు ఈ యొక్క దైవ గ్రంథాన్ని రాసినప్పటికీ కూడా వాళ్ళు దేవుని గూర్చినటువంటి ఖచ్చితత్వాన్ని, దేవుని గూర్చినటువంటి సందేశాన్ని ఒకే రీతిగా లేదా ఒకే సందేశాన్ని ఇవ్వడం జరిగిందనే విషయాన్ని మనం గమనించాలి. చూడండి, బైబిల్ ఈజ్ యూనిక్ ఇన్ ఇట్స్ ఆథర్షిప్. బైబిల్ తన యొక్క ఆథర్షిప్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి పుస్తకంగా మనకు కనబడతా ఉంది. అయితే 3వ విషయాన్ని మనం గమనిస్తుంటున్నప్పుడు, బైబిల్ ఈజ్ యూనిక్ ఇన్ ఇట్స్ జియోగ్రాఫికల్ ప్రొడక్షన్. మీరు జియోగ్రాఫికల్గా చూసినప్పుడు కూడా బైబిల్ చాలా ప్రాముఖ్యమైనటువంటి పుస్తకంగా మనకు కనబడతా ఉంది. చూడండి, 3 కాండాలలో 3 కాంటినెంట్స్లో దైవ గ్రంథం రాయబడినట్టుగా మనకు కనబడతా ఉంది. అందులో ప్రాముఖ్యంగా మనం గమనిస్తుంటున్న ఐరోపా కాండంలో రాయబడింది, ఆఫ్రికా కాండంలో రాయబడింది, ఆసియా కాండంలో కూడా రాయబడింది అనే విషయాన్ని మనం గమనించాలి. చూడండి, చాలామంది అనుకుంటారు బైబిల్ అది ఒకే స్థలానికి చెందినటువంటి పుస్తకం లేదా బైబిల్ ఒకే ఒక ప్రాంతానికి చెందినటువంటి పుస్తకంగా చాలామంది అనుకుంటారు, కానీ బైబిల్ దాదాపు 3 కాండాలలో రాయబడినటువంటి గ్రంథంగా కనబడుతుందనే విషయాన్ని మనం గమనించాలి. సో బైబిల్ ఈజ్ యూనిక్ ఇన్ ఇట్స్ జియోగ్రాఫికల్ ప్రొడక్షన్. బైబిల్ ఈజ్ యూనిక్ ఇన్ ఇట్స్ లిటరేచర్. మీరు బైబిల్ యొక్క లిటరేచర్ మీరు గమనిస్తున్నప్పుడు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీరు కనబడతా ఉంటాయి. చూడండి, బైబిల్లో అనేక రకాలైనటువంటి పుస్తకాలు మనకు కనబడుతున్నాయి. హిస్టారికల్ బుక్స్ బైబిల్లో పొందుపరచబడ్డాయి, చరిత్రకు సంబంధించినటువంటి పుస్తకాలు మనకు కనబడతా ఉన్నాయి, లా రిలేటెడ్ బుక్స్ మనకు కనబడుతున్నాయి, ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి పుస్తకాలు మనకు కనబడుతున్నాయి, ప్రొఫెటిక్ బుక్స్ మనకు బైబిల్లో కూడా కనబడతాయి, ప్రవచనాత్మకమైనటువంటి పుస్తకాలు బైబిల్లో పొందుపరచబడ్డాయి, ఎపిస్టిల్స్ కూడా మనకు బైబిల్లో కనబడ అంటే
పత్రికలు కూడా మనకు బైబిల్లో కనబడుతున్నాయి. అంటే బైబిల్ యొక్క లిటరేచర్ని మీరు గమనిస్తుంటున్నప్పుడు చాలా ప్రాముఖ్యమైనటువంటి పుస్తకంగా గ్రంథకంగా మనకు కనబడుతుంది. అంటే బైబిల్ తన యొక్క లిటరేచర్లో కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి పుస్తకంగా మనకు కనబడతా ఉంది. చూడండి, ఈరోజు కూడా అనేక మంది ఈ పుస్తకాన్ని చదవడానికి కారణం ఏంటి అనే విషయాన్ని మనం గమనిస్తుంటున్నప్పుడు ఇది మనిషిని యొక్క జీవితానికి వెలిగింపజేసేటువంటిగా కనబడతా ఉంది. అందుకే కీర్తనకారుడు అన్నట్టుగా నీ వాక్యము నా పాదములకు దీపమును నా యొక్క త్రోవలకు వెలుగునై ఉంది అనే విషయాన్ని కీర్తనకారుడు మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటున్నప్పుడు లేదా ఈ ప్రపంచంలో మనం జీవిస్తూ ఉంటున్నప్పుడు దేవుని వాక్యము చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా మనకు కనబడుతుంది. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించడం ద్వారా మన యొక్క జీవితాలు వెలిగింపబడతాయి.